వెల్కమ్ టు టీవీ అడ్వైజ్. అనకాపల్లి జిల్లా గొలుగుండ మండలం యలవరం గ్రామంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరిగేషన్ కాలువలు, చెరువులు ఆక్రమిస్తే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అని గొలుగుండ మండలంలోని యలవరం గ్రామంలో వైసీపీ నాయకులు విలేకరులకు తెలియజేశారు. పావాడ వెంకటలక్ష్మి అనే మహిళ చెరువులో అక్రమంగా పాకను నిర్మించడం అర్ధరాత్రి వేళ నిర్మించిందని తెలిసి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహాయంతో తొలగించడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్పై బురద జల్లేందుకు టీడీపీ నాయకులు పడుతున్న ప్రయాసం చూస్తుంటే పరిహాస్యంగా ఉందని వైసీపీ నాయకులు విలేకరులకు తెలిపారు. ఇప్పుడు ఆమె చేస్తున్న వితండవాదాన్ని చూసి వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో ఈమె ఈ చెరువు వద్ద పాక వేసుకునే ముందు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే ఇటువంటివి చేయొద్దమ్మా, చెరువులు కబ్జా చేయకూడదు, ఇరిగేషన్ కాలువలు కబ్జా చేయకూడదు, నీకు అవసరమైతే జగనన్న కాలనీలో మీ అమ్మకు ఒక సైటు నీకు ఒక సైటు ఇస్తానని రెండు స్థలాలకు కేటాయించారని వారు విలేకరులకు తెలియజేస్తారు. అయినప్పటికీ టీడీపీ నాయకులు అయ్యనపాత్రుడు కుమారుడు రాజేష్తో కలిసి అర్ధరాత్రి వేళ పాకను నిర్మించారని, విషయం తెలుసుకున్న అధికారులు పాకను తొలగించారని, ఈ విషయాన్ని రాజకీయం చేయడంతో పాటు ఎమ్మెల్యేపై బురద జల్లాలనుకునే స్థానిక టీడీపీ నాయకులు కళ్ళు తెరవాలని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు వారి మాటలు మీకోసం. థ్యాంక్ యూ టీవైట్ వైజాగ్. మీ ఎంఏ రాజు. గత నెల రోజుల కిందటే పావాడ వెంకటలక్ష్మి అన్న ఆమెని ఎమ్మెల్యే గారు పిలిపించడం జరిగింది. అది ఇరిగేషన్లో ఉందమ్మా, రెవెన్యూ కాదు, అది రెవెన్యూలోది, నువ్వు అక్కడ పాక కట్టడం తప్పమ్మది, మీకు స్థలం ఇప్పిస్తాను, నీ రేషన్ కార్డు, నీ ఆధార్ కార్డు, నీ ఓటర్ ఐడి కార్డు పెట్టరామ్మా, పట్టుకొస్తే నీకు స్థలం ఇప్పిస్తాను, నేను అక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది చెప్తాము అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కానీ ఈవిడ ఏమి పట్టించుకోకంట టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి చింతకాల అయ్యన్నపాత్రుడి గారి కుమారుడు రాజేష్ని దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా దౌర్దన్యంగా అక్కడ పాక అర్ధరాత్రప్పుడు నిర్మించడం జరిగింది. దాన్ని తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చి తొలగించారు. ఎమ్మెల్యే ఒంటిగా ఉన్న వల్ల మాకు ఎటువంటి అన్యాయం జరగలేదు. పెద్దపాపకి నాకు రెండు స్థలాలు జరిగింది. మా పెద్దపాప భయపడి నేను ఏం చెప్పలేకపోతున్నాను. దేని వల్ల సైట్ ఆఫ్ చేశారు? సైట్ ఇచ్చారు కదా నీకు, మీ పాపకి ఇద్దరికి 72-73 సైట్లు మియ్యేనా? రోజు 2 మియ్యేనా? 72-73 మియ్యేనా? మీకు ఇద్దరికి స్థలం ఇచ్చారు కదా. పావాడ వెంకటలక్ష్మి కదా మీ పాప పేరు కూడా. పావాడ పద్మాకి, పావాడ వెంకటలక్ష్మి ఇద్దరికి సైట్లు 72-73 అని ఇవ్వడం జరిగింది ఆ రోజు అక్కడ.